महाराज गारी बावर्दुलु कीचकुलु अभिवादन सिंह बलुडु सुशर्म अहंकार मुझे बावा ना पेर वगैरह गड़गड़ वणिपोया धनुषंकारा की सैनल चला चलिए उपमे दाटे प्रताप अल्लू एला नी धन विद्याभ्यास ना कन्न मीदगा चलाई नाट्य विद्याभ्यास बागा सागिस्तुन्नाम मावय्या नुव्वु चूचावंटे मूर्चिपोतावु अलागा अवुनु तम्मुडु चलाई चलाई चूसावा मावय्या नुव्वु अंटे चलाई कमित सिग्गु भयं भक्ति अम्मा उत्तर अतिलोक रमणीयमै अमरनाट्यान्नि स्फुरिंपजेस्तू अत्यंत आह्लादकरंगा उन्नदम्मा नी नृत्यं स्वल्प व्यवधिलोने निन्नंत कलामयिनि गाविंचिन अध्यापकुल अभिनंदनी बावगारु अम्माई उत्तरनु कुरुवंशानिकि कोडलुगा चेयालनि निश्चयिंचाम एमंटारु इंका नुव्वु निश्चयिंचेदट बावय्या चल्लाय पल्ली अभिमन्युडितो एप्पुडो एर्पाटु चेस्तानु एवरु अभिमन्युडा एवरु आ कृष्णु मेनलुडेना కాదు మామయ్య అద్దెన పల్గుల పార్ద కిరీటి ఆ దశనామధేయుని కుమారుడు అమితశ్వరుడు నాకు ఈ లోకంలో బావ కావలసిన వాడు అభిమన్యుడు తప్ప ఇంకెవ్వరు లేరు ఏమంటారు కంకుబొట్టు గారు ఓయ్ మేనలుడా నీకు వయస్సు పెరిగినది గాని బుద్ధి పెరగలేదు అస్తినాపురాధీశుడై అష్టైశ్వర్య సంపన్నుడై అభిమానధనుడైన రారాజు కోడలు కాదంకది నా మేనకోడలు అంతేగాని రాజ్యభ్రష్టుడై అలవలు పాలైన పాండవుల కోన వియ్యం ఇప్పుడెందుకు బావాయి చర్చ కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు విడిడికి పోదాం పదా అలాగే కానివ్వండి నోరు తెరడమే నీ ఎదట ఎప్పుడైనా నోరు తెరిచారట ఎందుకమ్మా నాన్న మన వేణుగారికి మగ పిల్లవాడు పుట్టాడు అమ్మా पद मन अंदर की पंचदार पंचपेदा मर्चिप सर सारेम सर यदो मोसम जो अरे लोकल टेलीग्रामे ये अवन सार नूड ले चूसारा चूसारा एवरो नवल सर 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 ने चूसक सर अम्मगार विंदे एर्पाटु चेसेट्टुन्नारु सर चेयलेवय्या कनीसं ई वंक मीद सृष्टिगा भोंचेद्दां सर सर मीरु पदेवारु सर जमींदार बिडवरा मी नान्न एप्पुडू चच्चिपोयाडा ना मोखं चूसि चेप्परा आयेवरो
వదలరా చూడు మేకరా దానిసరు పోసుకుంటాయరా నీ చేతులిరగా వదలు బాయని దబాయింపు డబ్బడే మరి వదులుతా రేయ్ నువ్వు తాడదలరా నువ్వు అరిసి గీ పెట్టిన వదలను పారా గబ్బలేమో కూడా నీతో ఏంటి నాకు చెంగై బాబు చెప్పి వదిలేసుకుంటానే పో చూడు బాబు ఆ సత్యనోడు మేకను తోలుకొచ్చాడు ఆడికి సెప్పు వదిలేస్తాను బాబు రేవుకు పోవాలి ఏమిటిరా దీని గోళ ఏముంది బాబు ఎన్నిసార్లు అడిగినా మొండ టలాయిస్తుంది దమిడీయలేదు బాబు సెల్లు అవునే మరి ఆ బాకీ ఎలా తీరుస్తావే ఆ ఏదో మీకు చాకరీ చేసి తీరుస్తాలే ద్వారా ఈ మాత్రం భాగ్యాలకు ఊరదులు పెట్టి పారిపోతానా నువ్వు ఊరదలాలంటే మాత్రం ఊరు నిన్ను వదలొద్దటే ముసలాయన కాస్త పులి పెక్కినట్టుంది मंच नंबर रा पैसे एन नाग एन रूप एन नाग एन मूड एन नाग एन आर ओ शवर अरा परीक्ष एन ऐसी लेरे अबाई चिना परीक्ष शवर रा फेल बंड बड़ा एंद्रे फेल अमुनी ఇంకోసారి పాస్ అవుతాడు ఆ ఇక పాస్ కావాల్సిందే వాడు వాడికి అప్పుడే పెళ్లి చేద్దాం అంటే విన్నా చేసావ్ చదువు మూలపడింది వరా పో ఇంకెందుకు ముసుకేసుని మూల కూర్చోపో హరిని బండ బడ సంవత్సరం చదువు చట్టుబండ్లైనే అట్ట ఎందు చేస్తావురా సంపాయించి పెట్టే వాళ్ళు ఉండాలి గాని చదువులు ఎందుకు సావులు ఎందుకు ఆ నాన్న అన్నయ్య చెప్పు సూర్య అన్నయ్య వచ్చావ నాయన सत्यगाचुडु देशोद्धरण अदे नीदनी वेलगबेट्टि परीक्ष शवलन फस्ट क्लास चूसी पेपर लो आर्मी बंड बड़ा आड़ प्राणा दीशारे पैसे रावणगाड़ी चल संजय अट्ला पड़ना बंद बड़ा पैस ना विरसपड़े उपकार जीवन लेने सोदरी आम परकांत प्रमाद जीवता नीतो मुड़वेक चरी को नी कनुसन्न की कलवरिंचे सिंगारु वारिनी कादनी ओक परिचारिकनि कोरडं परुवु कादु ना कुलुवुलो वारे कादु अमरेंद्रुनि कुलुवुलोनि अतिवरैन सरे आमे काली कोनगोटिकि साटिदारु नी हितबोधलतो ना विरहबाध क्षमिंचु आमे शृंगार गंगा प्रवाहंलो नेनु मुलिगि तीरिनप्पुडे ना तापानिकि शांति आ विषयं मरिचिपोतु मरोक्कमारु आलोचिंचु तम्मुडु महापराक्रमवंतुलैन गंधर्वुलु आमे भर्तलनि अनुक्षणमु आमेनु कापाडुतुंटारनि विन्नानु ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారు గంధర్వులే కాదు దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్ధించలేరు
ఆమె నా బారి నుండి రక్షించనులేరు ఏమైనా సరే నువ్వు ఆమె నా మందిరానికి పంపించే తీరాలి అది న్యాయం కాదు ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను పరుల ఇళ్లకు పంపించనన్నాను అన్న మాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేదు లేవా నాకంటే ఆ పరిచారికే ఎక్కువ నీకు ఆమెకు ఇచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా ఆలోచించుకో ఈ మధ్య రాజ్యమే నా బలతర్పాల మీద దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంత పురంలో ఉండలేదు ఆమెకు ఆశ్రయించిన నీవు నీ మహారాజు రాజ్యం కూడా ఉండవు అంతవరకు రాకూడదని నిన్ను అర్థించాను తెలుసుకో నేను ఆ పరిచారకు తమ్ముడు ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావు నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావు మహారాణిగా నిన్ను మందలించటలేదు ఆడపడుతుగా ఆర్తిస్తున్నాను నీ సోదరి కోసం మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు అసంభవం సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి లేదా ఈ మత్స్య మండలాన్ని మట్టిపాలు చేస్తాను ఎవరిని సీత తిడుతున్నావు దేవుణ్ణ పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఎంత నన్ను చూస్తాడు నిన్ను నన్ను చూడడానికి నీ కొడుకే తీరిక లేదు లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక పిచ్చిదాలా నిజంగా దేవుడికే కానీ కళ్ళుంటే మీ కళ్ళు ఎందుకు పోతాయండి నా కళ్ళు పోలేదు సీత దేవుడు తీసుకుపోయా రే నీ కళ్ళు ఇచ్చింది నీ పాపిష్టి కొడుకుని చూడడానికి కదరా అని తీసుకుపోయాడు మంచి పని చేశాడు సీత మంచి పని చేశాడు సీత ఏమండి నాకు చిన్న పని చేసి పెడతావా ఏమిటండి తెచ్చి పెడతానంటే చెప్తాను సీత చెప్పండి తప్పకుండా తెచ్చి పెడతాను నాకు కొంచెం విషయం తెచ్చిపెట్టి సీత ఏమండి ఎందుకు అలా మాట్లాడతారు ఏమి లేదు సీత కనీసం నరకంలో అన్నా సుఖపడదామని అంటే మేమంతా స్వర్గానికి వెళ్ళి సుఖపడతాం అనుకుంటున్నారా పిచ్చిదాన నువ్వు స్వర్గానికి పోతే మాత్రం నీ కొడుకు కొంతకాలానికి అక్కడికే వస్తాడే అక్కడ కూడా నిన్ను సుఖపడినవాడు సీత పోనీ మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్ళిపోదామా ఒకరికి జడిసి మనం ఎందుకు పారిపోవాలండి తల్లిదండ్రుల్ని కాదని కొడుకు తప్పించుకున్నా భర్తను కాదని ఏ భార్య తప్పించుకోలేదు భర్త తెస్తే ఆనందంగా తినే ప్రతి ఆడది అవకాశం దొరికితే తాను కష్టపడి భర్తను సుఖపెట్టాలనుకుంటుంది ఏమండి మీరేమి బాధపడకండి నేనున్నానండి బాధపడితే పోయిన కళ్ళు మళ్ళీ వస్తాయా రాక్షసుడుగా మారిన కొడుకు మనిషి మళ్ళీ మన మధ్యన ఉంటాడు సముద్రంలో కెరటాలు కోపంతో ఎంత మీద గురికినా మళ్ళీ చప్పబడి వెనక్కి పోవలసిందే మన బాధ కోపం కూడా అంతే సీత కానీ కానీ ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది ఏంద్రంగన్న నా పెళ్లి అట్టాగే పోతుంది నిరుడు పండకంతా అయిపోయినట్టుందా ఏడు చూసుకుంటే ఏమీ లేదు ఇదంతా చూస్తే నాకు పెళ్ళయ్యే గీతే లేనట్టుంది నీకెందుకు నువ్వు ఊరుకోవయ్యా సచ్చినట్టు నీకు కావాలంటే కొండ మీద కోసం తీసుకొచ్చేస్తా అది కాదు రంగన్న మా అయ్య పెళ్లి మాట ఎత్తితే వినిపించుకోడు కొట్టో కొట్టో అంటాడు నువ్వు కాస్త ఎప్పుడు చూడు రంగన్న నువ్వంటే కొంచెం భయం ఉండవయ్య కొట్టు గిట్టు అంతా కుదిరిపోయేది ఆ బీనాష్ ముండా కొడుకు శంగై చెడగొట్టాడు నా మాటని సివిల్ సూట్ పారెత్తే ఇప్పటికి అంతా తేలిపోయేది ఈడు సావాసం పట్టావు బాగుపడతానికేనా అదే రంగన్న మా చెడ్డ మంచోడు ఏమే నా సావాసం చేసి ఎవరు చెడ్డాడే చెడకేమరా శంగయ్య చూడు నీ యదాన పడి అలో లచ్చనని ఏడుస్తున్నాడు ఆ పక్క రామయ్య కూడా నీ మూలాన నాశనం అయ్యాడు అంతేనే సున్నోరు రంగడంటే ఏమనుకున్నావు మన మాట వినకుంటే ఎవడైనా అంతే నువ్వు బాగా ఆలోచించుకో పోరా గబ్బిలాయి మొహోడా నన్ను బెదిరిస్తున్నావు ఆగు రెండు రోజులు వస్తున్నా నీ మొగుడు ఎవడేనా మొగుడు అరే అప్పుడే మర్చిపోయావంటరా తలతాడు ఇంకో గ్యాప్ అవుతుంది చెప్పరా మీ సావుకారికి రంగాన్ని వచ్చినాడని ఇప్పుడు వీలు లేదని చెప్పరా
బాబు కొంత ఒట్టుగా లేదా ఏందో బాబు కాలం ఏం బాగులేదు నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది కాంతిక దయచేయించండి ఇక దయచేయించడం లేదు ఏమీ లేదు నీకు ఇదివరకే చెప్పాను నా దగ్గరికి రావద్దు అట్ట అంటే అట్ట బాబు ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉండం ఇప్పుడు పొమ్మంటే ఏడవపోతాం బాబు ఏదో మీరే నువ్వు నన్ను నమ్ముకుని ఏం లాభం లేదు ఇప్పుడే చెప్తున్నాను నీ బ్రతుకు నువ్వు చూసుకోవచ్చు బతకాలన్నా మాకు ఇంకేముంది బాబు మీ పోటీ వాళ్ళు అంటొద్దుతే ఒరే నీకు ఇదివరకే చెప్పేశాను నా దగ్గర నుంచి నీకు ఇక దమ్మిడి రాలదు వెళ్ళంతే అంత తొందరపడితే అట్టా బాబు మాట జారే ముందు కాస్త ఆలోచించుకున్నానండి మనం చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి ఇవాళ తెలుసుకుందామన్నా తెగవు జగని ఎవరా ఇట్లా బెదిరించి నా దగ్గర డబ్బు వసూలు చేద్దాం అనుకున్నావా ఈ చంగయ్య 100 రంగళ్లకు దట్టేవాడు కాడు ఆయన వాళ్లకు తల వచ్చాడు కానీ పొరపో నీ ఇష్టం వచ్చింది చేసుకో ఇక నాకు దేని గురించి భయం అంటూ లేదు చైలికైనా ఊరికైనా దేనికైనా సిద్ధమే పో నీ చాతన ఇది చేసుకో సిద్ధం బాబు వెళ్తాం మళ్ళీ ఒకసారి ఆలోచించి చూడండి ప్రమాదంరా బాధ ప్రమాదం పెద్ద అయిన వస్తున్నాడు ఎక్కడ దాకు ఎందుకురా అంత కంగారు పడతావు ఏం పర్వాలేదు నువ్వు తాపీగా ఉండు అరే వచ్చేది వట్టి పాపారావు కదరా గన్ గన్ పాపారావు నీ పాటలని విన్నాడు తాటరా కొడతాడు నిన్నెందుకు కొడతాడు రా ఇంటెల్లుడివి నువ్వు నిలబడి పాడు చెప్తాను నేనా అమ్మ బాబోయ్ అవినీతి అధర్మం కాదురా ఆపద్ధర్మం ఊరికే పెదారు కదుపు నేను పాడేస్తాను కమాన్ తెలుసేది గన్ను నువ్వు చెప్పింది కానీ నిజం కాకపోతే ఏమవుతావు తెలుసా ఏమవుతావు చస్తాను ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగిని దడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని కడగండ్లు కలిగిని జరిమాన ముంచుకొచ్చి వడగండ్లు రాలిని కడగండ్లు కలిగిని మీరా కైలాసం గారు అయ్యో అల్లుడు గారు మీరా నిజంగా మీరేనా ఏడివాడు ఏమిట్రా కూర్చో టైం అయింది నీకు కళ్ళు మూసుకో దేవుని తెలుసుకో నా కళ్ళారా చూశానయ్యా ఇంకా బదాలు చెప్తావు నా కళ్ళారా నేను చూడలే నా కళ్ళు కంటే నీ కళ్ళు పెద్దయ్యా పోలేండి పాపం పొరపాటు పడి ఉంటాడు ఈసారి కుదిలేండి అమ్మగారు చెప్పారు కాబట్టి వదిలేశాను పో బతి పో ఇంతకు ఏమిటండి గొడవ అది కాదండి అమ్మాయిను ఆ శేఖర్ను పాట పాడుకుని చెప్తాడు నాకు నాకు ఎంత ఖరీదండి వాడికి రాఘవన్ అల్లుడు గారు పాట బ్రహ్మాండంగా ఉంది కానీ ఈ రాత్రిపూట ఈ పరిస్థితుల్లో మీ ఇద్దరు పాడుకోవడం ఏమి బాగోలేదు వెంటనే మీ నాన్నగారు ఉత్తరం రాస్తున్నాను ముహూర్తం పెట్టించమని సింహబల ఏమి నీ సౌందర్య శోభ శైరంధ్రి సమాగమ సంతోషాతి చేయమన నీ వదనలావణ్యము వెయ్యి మడుగు అధిగమించిన ఈ సొగసు చూచి మాలిని మనసు రంజిల్లకుంటున్నా నా సంధిత రాలకుంటున్నా ఏ అందిన సందడి వినను ఆ సుందరేనని మనసును ఆందోళన అధికమవుతున్నది సంకేత సమయం మించి పోతున్నది మాలిని రాదే అక్క పంపలేదా ఏలా పంపదు తమ్ముని కోరిక మన్నించనితో తనకే అపాయమని ఎరుగదా ఒకవేళ సైరంధ్రి మహారాణి ఆదేశమును కాదేనా అంత సాహసమా వచ్చు తప్పక వచ్చు వలచి వరపించి మహిళనే మహేంద్ర వైభవము తవి చూపించు ఏమిది దేవి నీకై మనోహర హంసతూలిక తల్ప మాయత్తపరిచి నిరీక్షించుతుండ నీవి మధుపాత్రలో మొదలు చుంటిగా నిన్నిటదాగనివ్వను నాలోనే దాచుకుందు ఆ
నిలచితివా నీ రాక గమనించలేదని అలిగితివా ఎందులకి పేడమోము తెలి ప్రేమ ఒట్టి ప్రతిమ ఏలా రమణి ఇంక నూరాలే మహారాణి గారు మదిరి తీసుకురమ్మన్నారు నీవు పలుకు నేర్చిన ప్రతిమవు నేను భవింపను సైరంత్రి ఇంక నువ్వు రాలేదు ఆమెను బలాత్కారం చేయను సరైన ఆధారణగా చేసుకురే దేవి గారు త్వరగా రమ్మన్నారు ఎవరిది నీవేనా సుందరి నా సైరంత్రివేనా నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా స్వాగతం సుస్వాగతం దేవి గారు చాలా దప్పిగున్నారు ఆ వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు నీ సరస వచనామృతంతో నా దృష్టి తల్లారు ఆగు సింహవల నీకిది నీతి కాదు అంతఃపుర దాసిని కామించటం నీకు తగని పని అంతఃపుర దాసివా కాదు దేవి కాదు నా ప్రేమ రాశి నా హృదయ రాణి అనుగ్రహించు దేవి నీచుడా అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో పరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేవు రా నిలో పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు శచీదేవిని ఆశించి నహుషుడు ఆపు నీ పురాణ గాథ నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు మనోహర హంసతులిక మనల్ని ఆహ్వానిస్తోంది పాపి కామాంతకారంలో కళ్ళు తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు యువర్ ఆనర్ ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు ఏదో ఉద్రేకంలో చేసుంటాడు నెత్తురు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు పారిపోదామన్నా కాళ్ళాడలేదు అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు యువర్ ఆనర్ హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు యువర్ ఆనర్ కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ పొడిచినది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని వాగ్ధాటిని చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు కప్పిపుచ్చారు యువర్ ఆనర్ వాటిని విస్మరించడం లేదు కప్పిపుచ్చడం లేదు డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను డాక్టర్ కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి లాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా కత్తి లాంటి రాయి ఎలా ఉంటుంది నాట్ ఎ క్వశ్చన్ అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు ఏమిటిది రాయి ఏ కత్తిలాగా ఉందా లేదా ఉంది ఇలాంటి రాయి ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరాన్ని గుచ్చుకుని ఉంటే కత్తిపోట్లాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా ఉంది థ్యాంక్ యూ యువర్ ఆనర్ అందుచేత కత్తిపోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తిపోటు వల్ల ఏర్పడలేదు ఆ రాతి వల్ల ఏర్పడినది మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులికేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా కేక వినిపించాక ఆయన వెళ్ళాడా ఆయన వెళ్ళాక కేక వినిపించిందా కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా చూడమ్మా నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా నువ్వా గుడ్డిదానివి నీ చెయ్యి తొక్కింది మగవాడిని ఎలా చెప్పగలవు చెప్పగలవు నాకు బాగా తెలుసు ఆడదై ఉండకూడదా కాదు కానే కాదు మగవాడే అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు స్పర్శ జ్ఞానం వల్ల ఏమిటిది కాగితం ఇదేమిటి కళ్ళ చూడు ఇది ఆడదాని చెయ్యి కాదు నా చెయ్యి నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు ఇది మీ చెయ్యి కాదు ఆడదాని చెయ్యి సరే చూడమ్మా నీ భర్తని నీ దగ్గరికి ఇలా ఎక్కడికైనా షికారు తీసుకువెళ్ళాడా లేదు ఇదే మొదటిసారి ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకువెళ్ళాడు అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి చూపిస్తారా అని తీసుకువెళ్ళారు అవన్నీ నువ్వు చూసావా చూశానండి బాగున్నాయా చాలా బాగున్నాయండి యువర్ ఆనర్
ఇది నూటి నూరు పాళ్ళు అబద్ధము సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి. నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. ఎవరానా హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని కుట్టిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట. ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలలను శిల్పాలను చూడగలుగుతుందా? ఎవరా, ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. మాలిని, ఎంత మనోహరంగా ఉంది ఈ పరిమళం! ఇది సువాసన పువ్వులది కాదు, దివ్యకామినివైన నీ మేని సుగంధం. ఇదిగో, నీ అపూర్వ సౌందర్యానికి అలంకారంగా ఈ అమూల్య రత్నహారం తెచ్చా. ఇటువంటి రత్నాలు ఈ లోకంలో లేవు. నా వంటి నారీ రత్నం కూడా లేదు. నీ సరితీపి పలుకులకి ఈ శరీరం పరవశం పొందుతోంది. పొందుతూ అమరలోకానందం పొందుతారు. మరే సుందర సాంగత్యాన్ని ఆశించరు. కనుకనే నీ రూపానికి ముగ్ధున్నయ్యా. మాలిని, ఎంతసేపు ఈ చీకట్లో చిందులాడు? ఒక్కసారి తిరిగి నన్ను కన్నెత్తి చూడరాదు? మేలు ముసుగు తొలగించి చిరునవ్వుతో వెన్నెలను చిలికించరాదు? అబ్బా, ఇదేమిటి మాలిని? చిగురుటాకులు వలె సుదిమెత్తని, గాలి సోకితేనే కందిపోయే నీ లేత చేతులకు ఇంతటి కరుకుతనం ఎలా వచ్చింది? రేపగళ్ళు ఉడిగం చేసే దాసీదాని చేతులు కరుకుగా కాక మృదువుగా ఎలా ఉంటాయి? అబ్బా, ఇంతలోనే అలుక. అద్వైతాన్ని అన్న అర్థం చేసుకోవచ్చు, గాని ఆడదాని మనసును మాత్రం అర్థం చేసుకోవడం చాలా కష్టం మాలిని. ఒక్కసారి అదిగో, తాకవద్దంటే మానరు కదా. చంద్రుడు ఇంకా అస్తమించలేదు, జనసంచారం తగ్గలేదు. నవరస రసికులు కదా, అంతలోనే తొందర. మాలిని, నీ సౌందర్యం నన్ను మత్తెక్కిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. మాలిని, నేను నీ దాసుడు. మాలిని, ఆజ్ఞాపించు, శిరసావహిస్తాను. ఒక్కసారిగా మీరు నా దివ్య రూపం చూశారంటే దిగ్భ్రమ చెందుతారు. మధురస పానంతో మత్తెక్కి ఎర్రబడిన మీ కళ్ళను రెండు చేతులతోనూ మూసుకోండి. ఏనాడు నీ దేదీప్యమాన దివ్య సుందర విగ్రహాన్ని చూశాను, ఆనాడే నా కన్నులు మిరిమిట్లు గొలిపి మూతలు పడ్డాయి. అయినా నీ ఆజ్ఞను కాదని రాదుగా. సరే, కళ్ళు మూసుకుంటున్నా. ఏమండి, నిజం చెప్పండి, నన్ను మీరు ప్రేమించారా, కామించారా? ఎంత మాట అన్నావు మాలిని. త్రికరణ శుద్ధిగా ప్రేమించా, మా కులదేవతల మీద ఆన. ఎంతటి అమాయకులు మనోహర, నా నిజమైన దివ్య సుందర విగ్రహాన్ని చూడు. కాదు, నీ పాలిట మృత్యువులు, నేటితో నీ పాపాలు పండినాయి, పరిహారం చెల్లించబోతున్నావు. వంటలవాడు నీవానని ఎదిరించేది? ఓహో, మాలిని చెప్పిన గంధర్వాధములలో నీ ఒక్కడవా? సరేరా, నీ ఆట కట్టే.